బయట ఆచరించకూడదు రైట్ శ్రీనివాస్ గారు కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు అవును మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి వచ్చారు అవును నేను ఎంఆర్పిఎస్ లో పనిచేయలేదన్న మాదిగా బిడ్డను కానీ ఎంఆర్పిఎస్ లో పనిచేస్తాను ఓకే నేను కాన్స్రామ్ గారితో గౌరవ కాన్స్రామ్ గారితో పనిచేస్తాను ఓకే అన్న ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ దళితుల్లో మాదిగలు సింహభాగం అది అది వాస్తవం కాదా వాస్తవం మరి మీరు మాదిగలకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ఒక్కడు కూడా లేదు మీరు మాదిగలకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ఓకే చెప్పండి చెప్పండి బీజేపీ మోసం చేసింది బీజేపీ వాడుకుందని చెప్తున్నారు కదా మీరు చేసిన న్యాయం ఏంటి అయితే రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు మేము గ్రౌండ్ స్థాయిలో ఏంటంటే దళిత బంధు ఇచ్చి ఇంటికి 10 లక్షలు డైరెక్ట్ ఇస్తున్నాం అన్న ప్రతి ఇంటి 10 లక్షలు ఇచ్చి మేము టార్గెట్ ఇస్తున్నాం ఎంత ఎన్ని లక్షల కుటుంబాలు ఇందాక మీరు ఒక మాట అన్నారు ఈ జాతుల్ని వాడుకుంటున్నారు ఈ జాతుల్ని మోసం చేస్తున్నారని ఈరోజు దళితులనైనా బీసీలనైనా కింది కులాలని మోసం చేస్తుంది కుల సంఘాల నాయకులు తప్ప ఆ అవకాశం అగ్ర కులాలకు లేదు ఈరోజు అవకాశం మిగతా వాళ్ళకి లేదు అది ఇంతకుముందు 15-20 ఏళ్ల క్రితం ఇతర కులాలు ఈ కులాలని అణిచివేసాయో లేకపోతే ఇప్పుడు ఈ కులాల్లో చైతన్యం వచ్చింది కదా ఇందాక వెంకటకృష్ణ గారు అన్నారు మాదిగలు లేని ఉద్యమం ఏంటన్నారు అసలు తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక ఎవరు మాదిగలే తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన ధూమ్ధామ్ కళాకారుల్లో 90% ఎవరు 90% మాదిగలే మరి ఆ చైతన్యం ఇక్కడ ఎందుకు లేదు అంటే అమ్ముకుంటుంది వాడుకుంటుంది వాళ్ళు కాదు వాళ్ళే మీరే ఇక్కడ నాయకులు మీరే ఇక్కడ ఒక నిమిషం అన్న చెప్పండి ఇప్పుడు అసలు ఇందాక విల్సన్ అన్న మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది ఎందుకంటే విల్సన్ అన్న ఉప్లోక ఉద్యమకారుడు అసలు ఈరోజు ఎంఆర్పిఎస్ ఇక్కడ దాకా వచ్చింది అంటే ఒక ముగ్గురు నలుగురు ఎంఆర్పిఎస్ చరిత్రలో ఒక ముగ్గురు నలుగురు తీసుకుంటా ఆయన ఉంటాడు కృష్ణమాదిగతో సమానమైన వ్యక్తి ఆయన వ్యవస్థాపక సభ్యులు కదా కృష్ణమాదిగతో విభేదించి మళ్ళీ ఎంఆర్పిఎస్ నిర్మించి దానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఆయన ఆయన బలాన్ని చూసి రాజశేఖర రెడ్డి పిలిచి ఈ నడకపోయినా పిలిచి ఆయనకి అసలు బాపట్ల ఎంపీ ఇవ్వాల్సింది ఆ రోజు ఎవరు చెడగొట్టారో నాకు తెలుసు ఆయనకి బాపట్ల ఎంపీ పేరు ఫైనలైజ్ అయితే 96 ఎలక్షన్లో ఎవరు రాజశేఖర రెడ్డికి వద్దని చెప్పారు నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని ఆయన 96 బాపట్ల ఎంపీ అవ్వాల్సిన వాడు పేర్లు కూడా చెప్పనా వద్దులేనా ఇప్పుడు మనం ఎవరినైతే హీరో అని ప్రపంచానికి చెప్పామో అతను హీరో కాదు విలన్ అని మళ్ళీ చెప్పటం ఎందుకు అర్థమైపోయింది జనాలు నేను చెప్తున్నా నేను అడిగా లాస్ట్ మినిట్ లో పేరు మారింది పేరు మారితే ఏంటన్నా బాపట్ల విల్సన్ అన్న పేరు కదా అంటే తమ్ముడు ఈ నా కొడుకుల్ని పార్లమెంట్కి పంపిస్తే మనల్ని ఇంటికి పంపిస్తారని చెప్పాడు నాకు ఆ వ్యక్తి నేను చెప్తున్నా ముందు సీట్లో ఆయన ఉన్నాడు వెనక సీట్లో నేనున్నా కారులో సార్ చాలా చాలా విషయాలకి నేను ప్రత్యక్ష శత్రువులు అగ్రకురాల్లో లేరు నేను చెప్తున్నాను సార్ చాలా చాలా విషయాలకి నేను ప్రత్యక్ష సాక్షిని ఇందాక అన్నాడు విల్సన్ అని అన్నాడు నేను ఉద్యోగం వదిలేసి 2 సంవత్సరాలు పనిచేశాను అన్నాడు 1996 నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తూ ఉదయం 1st పేపర్ నిజాం కాలేజీలో రాసి లంచ్ బ్రేక్లో కామత్ హోటల్లో లంచ్ చేస్తుంటే లకడి కప్పుల్లో కృష్ణమాది గారిని యాక్సిడెంటల్గా లంచ్ కోసం అక్కడికి వచ్చారు ఆయన టీంతో నన్ను చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అన్నాడు అన్న మార్నింగ్ పేపర్ 1 రాశాను లంచ్ తర్వాత పేపర్ 2 ఉందంటే నువ్వు ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ అవుతావు ఐఏఎస్లు నీ దగ్గర పనిచేసే విధంగా నేను చేస్తానని నన్ను చేయబట్టుకుని తీసుకుని కార్ ఎక్కించుకొని పెద్దపల్లి తీసుకెళ్తే పెద్దపల్లి సుగుణ కుమార్ ప్రచారానికి 20 రోజులు నేను అక్కడ ఉన్నాను అప్పుడు ఎంపీ ఆమె సుగుణ కుమార్ని గెలిపించడంలో తిరిగాము మరి ఐఏఎస్ పనిచేస్తారు మీ దగ్గర అంటే నేను ఎప్పుడు ఏమైనా కూడా ఈ సరే ఇవన్నీ మధ్య మధ్యలో ఎమోషన్స్ వస్తాయి ఎమోషన్స్ లేకపోతే విభేదాలు ఇవన్నీ దౌర్భాగ్యం ఏంటంటే నేను ఒకే మాట చెప్తానండి ఉద్యమకారుడు నిజాయితీగా బతుకుతాడు ధైర్యంగా బతుకుతాడు ప్రశ్నించి బతుకుతాడు అది నిలబెట్టుకుంటే జాతికి నాయకుడు అవుతాడు చరిత్రలో నిలిచిపోతాడు అంతే కదా అలా కాకుండా ఒక చిన్న పదవికి అమ్ముడుపోతే నేను మళ్ళీ చెప్తున్నా ఒక్క అంబేద్కర్ పోరాడితేనే ఇన్ని హక్కులు వచ్చాయే అంబేద్కర్ ఒక్కడే పోరాడండి మిగతా వాళ్ళందరూ పదవులు అనుభవించారు ఆ రోజుల్లో పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు మిగతా వాళ్ళందరూ పదవులు అనుభవించారు అంబేద్కర్ ఒక్కడే పోరాడాడు ఈ రోజు పోరాడేవాడు లేక ఆ లెగసీని జనరేషన్కి ఒక 100 మంది భుజాన్ని వేసుకున్నా కూడా
ఇవాళ వేరే పరిస్థితి వేరుగా ఉండేది. రైట్, ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే ఈ ఉద్యమం, ఈ ఉద్యమం ఫలించాలి అందరికి. లేదు విశ్వ టైం లేదు.